సెవెన్ అనేది చాలా క్రమశిక్షణ గల నెంబరు కాబట్టి వీళ్ళు మామూలుగానే క్రమశిక్షణ కలిగి ఉంటారు ఈ సెవెన్ వాళ్ళు కాబట్టి వీళ్ళకి ఈ సంవత్సరం రూలరే వీళ్ళకి ఫ్రెండ్ కాబట్టి ప్రాబ్లం ఏం లేదు ఎందుకంటే ఆయన క్రమశిక్షణ ఈయన వీళ్ళు క్రమశిక్షణగా ఉంటారు కాబట్టి అలా సాఫీగా వీళ్ళకి జరిగిపోతుందమ్మా విద్యార్థులకి కాకపోతే ఈ సెవెన్ అనేది ఫైర్ ఎలిమెంట్ కాబట్టి వీళ్ళు విద్యార్థులు ఏం చేస్తారంటే ఎంత క్రమశిక్షణ అది ఉన్నా కూడా వీళ్ళ స్వయం కృషి కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ స్వయం ఈ క్రమశిక్షణని ఇలాగే వీళ్ళు కొనసాగిస్తూ ఉంటే ఈ విద్యార్ విద్యార్థులు ముఖ్యంగా ఫారిన్ ట్రా ఫారిన్ ట్రావెల్ వెళ్ళే వాళ్ళు కూడా కొంచెం వీళ్ళెంత మటుకు జూలై మే జూలై ఇలాంటివి ఎన్నుకోవడం ద్వారా వీళ్ళకి సానుకూలమైన ఫలితాలు దక్కుతాయమ్మా మిగతా విద్యార్థులందరూ కూడా వీళ్ళకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు ముఖ్యంగా గవర్నమెంట్ జాబ్స్కి ట్రై చేస్తున్న వాళ్ళు మళ్ళీ వీళ్ళు ఏమంటారు సి ఫిలిం ఇన్స్టిట్యూట్స్ అలాంటి వాటిలో మళ్ళీ లా విద్యార్థులు లా లాంటివి న్యాయపరమైన చట్టపరమైన ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి డాక్టర్లకి అంటే మెడికల్ కోర్సు చేసిన వాళ్ళకి మాత్రం చాలా మంచి ఫలితాలు వస్తాయమ్మా ప్రభుత్వ పరంగా ఉన్న వాళ్ళకి చాలా బాగుందమ్మా అదే క్రమశిక్షణ అదేంత అంటే ఆ రంగాలు క్రమశిక్షణతోనే ఎక్కువగా వృద్ధిలోకి వచ్చే రంగాలు కానీ ప్రజలతో అయ్యే ఉద్యోగస్తులు కానీ వీళ్ళందరూ కూడా మంచి పేరు వస్తుందమ్మా వీళ్ళకి అలాగే లాయర్లు జడ్జెస్ వీళ్ళందరూ ముఖ్యంగా జడ్జెస్ వీళ్ళిచ్చే జడ్జె జడ్జిమెంట్ అనేది చాలా ప్రజలందరినీ వాళ్ళ వైపు ఇంత గొప్ప జడ్జిమెంట్ ఇచ్చారా అన్న విధంగా వాళ్ళు జడ్జిమెంట్లు ఇస్తారు కాబట్టి వీళ్ళందరికీ కూడా మంచి పేరు వస్తుందమ్మా వీళ్ళందరూ పోలీసులు కానీ రక్షణ శాఖ కానీ ఇలాంటి వాళ్ళందరికీ కూడా బాగుంది రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళు కూడా ఈ సంవత్సరం చాలా బాగుందమ్మా స్థిరాస్తి ఇవన్నీ కూడా స్థిరాస్తి కానీ వాహనాలు కానీ ఇవన్నిటికీ వీళ్ళకేం ప్రాబ్లం లేదు ఎందుకంటే వీళ్ళు అన్ని క్లియర్ టైటిల్స్ క్లియర్గా మంచి న్యాయపరంగా అన్నీ ఆలోచించుకొని చేస్తారు కాబట్టి వీళ్ళకి అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండదు ఒకటే ఏంటంటే వీళ్ళు ఏప్రిల్ ఒకటి మళ్ళీ జూన్ ఒకటి ఆగస్ట్ ఏప్రిల్ జూన్ ఆగస్ట్ ఈ మూడు నెలల్లో కొంచెం ఎంత మనం క్లియర్గా ఉన్నా కూడా మనం ఎంత కరెక్ట్గా ఉన్నా కూడా ఎదుర్కొనే వాళ్ళు అదే కరెక్ట్గా ఉండాలని రూల్ లేదు కాబట్టి వీళ్ళకి అలాంటి వాళ్ళ వల్ల అంటే ఫ్రెండ్స్ వల్ల కానీ లేకపోతే పెద్ద వాళ్ళు వాళ్ళ పైన ఒత్తిడులు తెచ్చే వాళ్ళతో కానీ ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి వీళ్ళకి ఏంటంటే వీళ్ళు కోరుకున్న వెంటనే వీళ్ళకి ఆ లోన్లు కానీ అవి శాంక్షన్ కాకపోవడాలు ఇలాంటివి జరిగే అవకాశం ఉంది కాబట్టి ఏప్రిల్ జూన్ ఆగస్ట్ ఈ మూడు నెలల్లో కొంచెం మీరు మీరు ఏదైనా చేయాలనుకుంటే కొంచెం పోస్ట్ పోన్ చేసుకుంటే చాలు మొత్తం ఈ సంవత్సరం మీకు చాలా బాగుందమ్మా వీళ్ళకి ఏంటంటే వీళ్ళు ఫైర్ ఎలిమెంట్ కాబట్టి వీళ్ళు అంత క్రమశిక్షణ అది కరెక్ట్గా ఉంటుంది సో ఎదుర్కొన్న వాళ్ళు కరెక్ట్గా ఉండకపోతే వీళ్ళకి కోపం అది ఎక్కువ వచ్చేస్తుంది సో ఆ కోపం వల్ల తన కోపమే తనకు శత్రులు అన్నట్టుగా అవుతుంది కాబట్టి ఆ కోపం తగ్గించుకోవడం కోసం ఏం చేయాలంటే లక్ష్మీనరసింహ స్వామికి కానీ యాక్చువల్గా లక్ష్మీనరసింహ స్వామి కోపం అంటారు కానీ లక్ష్మీదేవి పక్కన ఉంది కాబట్టి ఆయనకి అంత కోపం ఉండదు కాబట్టి స్వామికి కానీ లేదంటే వినాయకుడికి కానీ అది కూడా లక్ష్మీ గణపతి అయితే ఇంకా మంచిది లక్ష్మీ గణపతికి స్వామికి అలా వెంకటేశ్వర స్వామి ఎందుకంటే ఆయన హృదయంలోనే అమ్మవారు ఉంటారు కాబట్టి వెంకటేశ్వర స్వామి కానీ వీళ్ళు అభిషేకాలు చేయించుకోవడం నేను చెప్పిన నెలలో ఏప్రిల్ జూన్ ఆగస్ట్ ఈ నెలల్లో చేయించుకోవడం ద్వారా ఆ నెగిటివిటీ ఉండదమ్మా వీళ్ళలో నెగిటివిటీ అనేది లేదు నిప్పుకి చదవంటు అన్నట్టుగానే ఉంటారు కాకపోతే ఎదుర్కొంటే వాళ్ళు వచ్చే ప్రాబ్లమ్స్ నుంచి వీళ్ళు వీళ్ళని వీళ్ళు తప్పించుకోవడం కోసం ఇది చేయాలి ఈ సంవత్సరం బాగుంది మొత్తం మీద అన్ని విధాలుగానే బాగుందమ్మా వీళ్ళకి నేను చెప్పిన నెలలు తప్ప ఆ నెలల్లో కూడా వాళ్ళు అది ప్రికాషన్స్ తీసుకోవడం కానీ పాటించడం వల్ల వీళ్ళు ఖచ్చితంగా లాభం పొందుతారు వీళ్ళు పెద్దవాళ్ళ విషయంలో వీళ్ళు జాగ్రత్తలు తీసుకుంటారు సాధారణంగా పిల్లల విషయంలో ఎక్కువ క్రమశిక్షణగా ఉంటారు సో ఆ క్రమశిక్షణ వల్ల పిల్లలకి వీళ్ళకి మధ్య కొంచెం బాండ్ తగ్గే అవకాశం ఉంది మళ్ళీ వీళ్ళ ఎక్కువ దాన్ని అంటే చాలా పర్ఫెక్షనిస్ట్ కాబట్టి భార్యాభర్తలు కానీ వేరే ఎవరైనా కూడా ఎవరితో కూడా కొంచెం ఆ పర్ఫెక్షన్ ఎక్కువ కోరుకుంటారు కాబట్టి ఆ విషయంలో వీళ్ళు కొంచెం వెసులుబాటు తనని చూపిస్తే బాగుంటుంది ఆరోగ్యపరంగా అంటే వీళ్ళు ఆల్రెడీ వీళ్ళ దగ్గర అంత ఫైర్ ఉంది జూలై కూడా కాబట్టి ఇయర్ నెంబరు సెవెన్ కాబట్టి డేస్ నెంబర్ ఇంత ఫైర్ ఉన్నప్పుడు వీళ్ళు ఏంటంటే వీళ్ళంత మటుకు ఎక్కువ స్పైసీ మసాలాలు అలాంటి ఆహారాలు తగ్గించుకోవడం మళ్ళీ కోపం ద్వారా వచ్చే జబ్బులు ఏమైనా ఉంటే ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా తగ్గించుకోవడం ఇలాంటి వాటికి ఎక్కువ చేయాలి వీళ్ళు ఎక్కువగా ఒకవేళ వాటర్ తాగని వాళ్ళు ఎవరైనా ఎక్కువ తక్కువ తాగే వాళ్ళు ఉంటే కనుక వీళ్ళు ఈ సంవత్సరం ఎక్కువగా వాటర్ తాగడం అంటే ఇప్పుడు కొబ్బరి బోండాలు వచ్చేసి కొబ్బరి బోండాలు తాగడం ఇట్లాంటివన్నీ తర్వాత వీళ్ళు వీళ్ళు ఎప్పుడు కూడా వీళ్ళు ఎక్కువగా అభిషేకం చేసి ఆ పాలు కానీ ఆ జలం కానీ స్వీకరించడం ద్వారా వీళ్ళకి కొంచెం ఆరోగ్య సమస్యలు తగ్గే అవకాశం ఉంది బట్ మేజర్గా అంతగా భయంకరమైన ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం లేదు అలా రాకుండా చూసుకోవాల్సిన ఇది మీకే ఉంది